American engineer, entrepreneur, executive, Motorola founder, Arraycomm co-founder, Dina L.L.C chairman, మరియు మొబైల్ ఫోన్ కనిపెట్టిన మొదటి వ్యక్తి ఆయనే మార్టిన్ కూపర్. మనకి టెలిఫోన్ కనిపెట్టిన వ్యక్తి తెలుసు, ఆయనే అలెగ్జాండర్ గ్రహం బెల్. మీకు గనుక అలెగ్జాండర్ గ్రహం బెల్ బయోగ్రఫీ తెలుసుకోవాలి అని ఉంటే మా ఛానల్లో ప్రీవియస్ వీడియో చూడండి. ఈ వీడియో అయిపోయాక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిఫోన్ని కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహం బెల్, కానీ ఆ టెలిఫోన్ని మొబైల్ ఫోన్గా మార్చింది మాత్రం మార్టిన్ కూపర్. ఎందుకంటే టెలిఫోన్ని క్యారీ చేయలేం, అది విత్ వైర్ సిస్టమ్ కనుక. అందుకోసం మార్టిన్ కూపర్ వితౌట్ వైర్ సిస్టమ్ మొబైల్ని కనిపెట్టాడు. అది ఎలా, ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ గైస్, దిస్ ఈజ్ వంతి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్టిన్ కూపర్ డిసెంబర్ 26, 1928 చికాగో ఇల్లినాయిస్ యునైటెడ్ స్టేట్స్లో జన్మించాడు. అతని తండ్రి ఆర్థర్ కూపర్, ఇతను అమెరికన్ పాలియోబయాలజిస్ట్. తల్లి మేరీ కూపర్. వీళ్ళిద్దరూ మ్యారేజ్ అయ్యాక యునైటెడ్ స్టేట్స్కి వలస వచ్చారు. మార్టిన్ కూపర్ 1950 ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నుండి పట్టభద్రుడయ్యాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత కొరియా యుద్ధంలో సబ్మెరైన్ క్యాప్టెన్గా పనిచేశాడు. 1957 అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐఐటి నుండి మాస్టర్ డిగ్రీని పొందాడు మరియు 2004 ఐఐటి నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందాడు. తరువాత అతను యూనివర్సిటీ ఆఫ్ ట్రస్టీస్ కంపెనీలో పనిచేశాడు. మార్టిన్ కూపర్ 1954 చికాగోలోని టెలిటైప్ కార్పొరేషన్లో తన మొదటి జాబ్ని వదిలేసి మొబైల్ పార్ట్స్ గ్రూప్లో సీనియర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా మోటరోలా ఇంక్ షాంబర్ గిలినాయస్లో చేరాడు. అతను 1967 చికాగో పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రొడ్యూస్ చేసిన మొదటి సెల్యులార్ లాంటి పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్ పోలీస్ రేడియో సిస్టమ్తో సహా ప్రొడక్షన్ని కూడా అభివృద్ధి చేశాడు. 1970 ప్రారంభంలో కూపర్ మోటరోలా యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్కి నాయకత్వం వహించాడు. ఇక్కడే 1973 మొట్టమొదటి పోర్టబుల్ సెల్యులార్ ఫోన్ని కనిపెట్టాడు, కానీ దానిని మార్కెట్లోకి తీసుకురావడానికి 10 సంవత్సరాల ప్రాసెస్ పట్టింది. 1930 పెద్ద యుఎస్ నగరాల్లో కార్ ఫోన్స్కి పర్మిషన్ ఉంది. అయితే కూపర్ మరింత సాధారణ వ్యక్తిగత పోర్టబుల్ కమ్యూనికేషన్స్ కోసం సెల్యులార్ టెలిఫోన్ని సాధించాడు. సెల్యులార్ ఫోన్ అంటే వ్యక్తిగత టెలిఫోన్, ఒక వ్యక్తిని సూచించేది కాబట్టి మీరు ఒక సంఖ్యను కేటాయించవచ్చు. ఒక ప్రదేశానికి కాదు, డెస్క్కు కాదు, ఇంటికి కాదు, ఒక వ్యక్తికి అని అతను నమ్మాడు. అందుకే ఇప్పుడు మనం ఎవరికైనా కాల్ చేయాలి అంటే నెంబర్ డయల్ చేసి కాల్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్ కోసం మార్టిన్ కూపర్ కెప్టెన్ జేమ్స్ టీ కిర్క్ని మోటివేట్ చేసి టెలివిజన్ షో స్టార్ ట్రెక్స్లో అతను కమ్యూనికేషన్ని ఉపయోగించాడు. మోటరోలాలోని టాప్ మేనేజ్మెంట్ కూపర్ యొక్క మొబైల్ ఫోన్కి మద్దతు ఇచ్చింది. 1973 మరియు 1993 మధ్యకాలంలో మొబైల్ ఫోన్స్ని తయారు చేయడానికి మరియు దానిని మార్కెట్లోకి తీసుకురావడానికి ఇలా చాలా పనుల కోసం మార్టిన్ కూపర్ అండ్ అతని మేనేజ్మెంట్ మొత్తం కలిసి $100 మిలియన్ పెట్టుబడి పెట్టారు. $100 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో 79,23,50,000 రూపాయలు. కూపర్ ఒక టీమ్ని అపాయింట్ చేసి ఒక మొబైల్ని 90 రోజులలోపు తయారు చేసి మోటరోలాలోని టాప్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేశాడు. ఆ మొబైల్ని దేని విధంగా తయారు చేశారు అంటే డైనాటాక్ 8000X. ఇది ఒక డైనమిక్ అడాప్టివ్, ఇది టోటల్ ఏరియాని కవర్ చేస్తుంది. దీని బరువు 2.5 పౌండ్స్ అంటే 1.1 కిలో బరువు, 10 అంగుళాలు అంటే 25 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. దీని యొక్క మెజర్మెంట్స్ తీసుకొని ఆ మొబైల్ని తయారు చేశారు. ఆ మొబైల్ని ఇటుక లేదా షూ ఫోన్ అని పిలుస్తారు. డైనాటాక్ యొక్క చాలా ముఖ్యమైన పార్ట్ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఇప్పుడు ఉండే బ్యాటరీ కంటే 4-5 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. 10 గంటలు ఛార్జ్ పెడితే కానీ ఫుల్ అయ్యేది కాదు. అప్పట్లో ఆ ఫోన్కి 20 మినిట్స్ మాత్రమే టాక్ టైం ఉండేది, తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోయేది. కానీ ఇప్పుడు 1 అవర్ టాక్ టైం. అందుకని కూపర్ ఆ బ్యాటరీ బరువు గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే 20 మినిట్స్ టాక్ టైం అండ్ బ్యాటరీ ఛార్జ్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఆ ఫోన్ని ఎక్కువసేపు పట్టుకోలేరు. 1983 4 రిపిటేషన్స్ తర్వాత మొబైల్ ఫోన్ని ఇంతకుముందు బరువు కంటే సగానికి తగ్గించారు కూపర్.
మార్టిన్ కూపర్ రేడియో టెలిఫోన్ సిస్టంపై అక్టోబర్ 17, 1973 యుఎస్ పేటెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేశారు. తరువాత యుఎస్ పేటెంట్ 39,06,166గా పేటెంట్ని జారీ చేశారు. మోటరోలా యొక్క పోర్టబుల్ కమ్యూనికేషన్ ప్రోడక్ట్స్ కూపర్ మేనేజర్ అండ్ మెంటర్ అయిన చీఫ్ జాన్ ఫ్రాన్సిస్ మైకెల్ మరియు కూపర్ కోసం పనిచేసిన ఇంజనీర్లు కూడా పేటెంట్ హక్కులో ఉన్నారు. ఏప్రిల్ 3, 1973 కూపర్ అండ్ మైకెల్ మిడ్టౌన్ మాన్హాటన్లోని హిల్టన్ వద్ద షెడ్యూల్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియాకి మరియు ట్రావెలర్స్కి తను కనిపెట్టిన ఫోన్ నుండి హిల్టన్ సమీపంలో 6వ వీధిలో నిలబడి కూపర్ మొదటిగా మొబైల్ ఫోన్ కాల్ని ప్రోటోటైప్ డైనటాక్ నుండి పబ్లిక్గా చేసి అందరికీ వినిపించాడు. అదే మొట్టమొదటిగా వితౌట్ వైర్ సిస్టమ్ ఫోన్తో చేసిన ఫస్ట్ కాల్. ఈ కాల్ని అతను మోటరోలా బర్లింగ్స్టైన్ హౌస్ పైకప్పుపై, ఇప్పుడు అది అలయన్స్ బర్న్స్టైన్ భవనం, మరియు ఏటీఎన్టీ కంపెనీ ల్యాండ్లైన్ టెలిఫోన్ మేనేజ్మెంట్లోకి ఏర్పాటు చేశాడు. ఏటీఎన్టీ కంపెనీ వద్ద కూపర్ తన ఆపోజిటర్ అయిన డాక్టర్ జోయల్ ఎస్ ఏంజెల్ నంబర్కి డైల్ చేయడంతో మీడియా మరియు ప్రజలు చూశారు. తరువాత ఆ కాల్లో జోయల్, ఇది మార్టీ, నేను మిమ్మల్ని సెల్ ఫోన్ నుండి పిలుస్తున్నాను, నిజమైన హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ సెల్ ఫోన్ నుండి పిలుస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ప్రజలు మరియు అందరూ షాక్ అయ్యారు. On April 3rd, 1973, we actually demonstrated the system in New York. We had a press conference scheduled for the afternoon, but we had been approached by a journalist, and I decided, well, why don't we give him a real demonstration? A real demonstration would be walking down the street, and that's exactly what we did. I wanted to really put a dazzling demonstration on for this journalist. I took a chance and called Joel Engel. Dr. Engel was running the AT&T program, and I said, hi Joel, it's Marty Cooper. Hi Marty, he says. I'm calling you from a cell phone, but a real cell phone, a personal, handheld, portable cell phone. There was silence at the other end of the line. To this day, Joel doesn't remember that call, and I'm not sure I blame him. But this is an exact model of the very first cell phone. There were only 2 phones in existence at that time. The biggest issue in that first call, we didn't know it was going to be historic in any way at all. We were only worried about one thing. Is the phone going to work when we turn it on? Fortunately, it did. Predicted what has happened to the technology over the years since we created that first cell phone. Now, the modern smartphone is a technological marvel. It really is incredible, all the stuff that is squeezed into that cell phone. But I'm not very happy with it. A part of it is because we think that we can make a smartphone that does all things for all people, and yet we know that it doesn't do any of those things perfectly. So we've still got a ways to go. A public phone call news, July 1973, popular science magazine cover meeda padindi. మార్టిన్ కూపర్ అన్నారు, నేను న్యూయార్క్ రేడియో రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీధి దాటిన ప్రదేశంతో సహా అనేక కాళ్ళు చేశాను. బహుశా నా జీవితంలో నేను చేసిన అత్యంత ప్రమాదకరమైన పనులలో ఇది ఒకటి అని. ఆ మొదటి సెల్ ఫోన్ ఒక స్థలానికి బదులుగా ఒక వ్యక్తికి ఫోన్ కాల్స్ చేయడానికి ఫండమెంటల్ టెక్నాలజీ నాలెడ్జ్ మరియు కమ్యూనికేషన్ మార్కెట్ చేంజ్ ప్రారంభించింది. బెల్ ల్యాబ్స్ 1947 సెల్యులార్ కమ్యూనికేషన్ ఆలోచనను ప్రవేశపెట్టింది. కానీ వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ పర్మిషన్ ఉంది మాత్రం కార్ ఫోన్స్కి మాత్రమే. వీటికి ట్రంక్ ఎల్ సుమారు 30 పౌండ్లు, అంటే 12 కిలోల ప్రోడక్ట్స్ అవసరమయ్యాయి. పోటీ కంపెనీస్ని అలౌ చేయడానికి సెల్యులార్ లైసెన్స్ల కోసం మోటరోలా ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ AFCC అప్రూవల్ పొందింది మరియు సెల్యులార్ సర్వీస్పై ఏటీఎన్టీ మోనోపొలీని నిరోధించింది. మార్టిన్ కూపర్ 29 సంవత్సరాలు మోటరోలా కంపెనీలో పనిచేశాడు. దాని పేజింగ్ మరియు సెల్యులార్ బిజినెస్ని నిర్మించడం మరియు మెయింటైన్ చేయడం, ట్రంక్ మొబైల్ రేడియో, క్వార్ట్జ్ క్రిస్టల్స్, ఓసీ లెటర్స్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్, పీజో ఎలక్ట్రిక్ పంప్స్, మోటరోలా ఏఎఎం స్టీరియో టెక్నాలజీ మరియు వివిధ మొబైల్ మరియు పోర్టబుల్ టూ వే రేడియో ప్రొడక్షన్ అరేస్
క్రియేషన్కి ఆయన లీడర్షిప్ వహించారు. అలా మార్టిన్ కూపర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కార్పొరేట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఎదిగారు. మొబైల్ సెల్యులార్ ఫోన్లో ఆయన చేసిన పనికి అదనంగా టెక్నాలజీ నాలెడ్జ్ని ఒకే భవనంలో యూజ్ చేయకుండా అనేక నగరాల్లో యూజ్ చేయడానికి అండ్ స్ప్రెడ్ చేయడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించారు. మోటరోలా రేడియోలో యూజ్ చేసిన క్వార్ట్జ్ క్రిస్టల్స్లో లోపాన్ని పరిష్కరించడానికి కూపర్ యొక్క క్రియేటర్ క్లిఫోర్డ్ ఎల్ రోజ్తో కలిసి పనిచేశాడు. ఇది వాట్సెస్లో యూజ్ చేసే మొట్టమొదటి క్రిస్టల్. భారీగా ప్రొడ్యూస్ చేయడానికి కంపెనీని స్థాపించారు. మార్టిన్ కూపర్ 1991లో ఆర్లిన్ హ్యారిస్ అనే ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. ఈమె సెల్యులార్ బిజినెస్ల అన్నిటికీ కోఫౌండర్. తరువాత మార్టిన్ కూపర్ మరియు ఆర్లిన్ హ్యారిస్ డైనా ఎల్ఎల్సీని స్థాపించారు. కొత్త కంపెనీను సబ్స్క్రైబర్స్ కంప్యూటింగ్ ఇంక్, సెల్యులార్ పే ఫోన్ ఇంక్, సిపిపిఐ, ఎస్ఓఎస్, వైర్లెస్ కమ్యూనికేషన్స్ మరియు యాక్సెస్ వైర్లెస్, ఈ అన్ని కంపెనీస్ కూడా డైనా ఎల్ఎల్సీ కంపెనీ నుండి ప్రారంభించారు. కూపర్ తన డైనా ఎల్ఎల్సి హెడ్ ఆఫీస్ నుండి వైర్లెస్ కమ్యూనికేషన్స్, టెక్నికల్ ఇన్నోవేషన్, ఇంటర్నెట్ మరియు ఆర్ఎండ్డి మేనేజ్మెంట్ గురించి రాస్తూ డెమో ఇస్తూ ఉంటాడు. స్పెక్ట్రమ్ విధానం మరియు కమ్యూనికేషన్ కమిషన్ ఎఫ్సిసి టెక్నాలజీ సలహా టీంపై యునైటెడ్ స్టేట్స్ కమర్షియల్ సెక్రటరీ సలహా ఇచ్చే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ స్పెక్ట్రమ్ అడ్వైజరీ కమిటీతో, కోఫ్యాక్టరీ, ఫౌంటైన్ మరియు నేషనల్ గవర్నమెంట్ టీంతో ఆయన పనిచేశారు. మార్టిన్ కూపర్ తరువాత తన సెల్యులార్ కంపెనీస్ని శాంసంగ్ కంపెనీతో అసోసియేట్ అయ్యాడు. 1992లో కూపర్ మొబైల్ యాంటెన్నా టెక్నాలజీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కోసం Array.com కోఫౌండర్ని లీడర్గా అపాయింట్ చేశాడు. కాలిఫోర్నియాలో శాన్జోస్లో తన ఫస్ట్ కంపెనీ నుండి ప్రపంచవ్యాప్తంగా 400 పేటెంట్ హక్కులు పొందిన వ్యక్తి మార్టిన్ కూపర్. స్మార్ట్ యాంటెనా టెక్నాలజీలో ప్రపంచ నాయకుడిగా ఎదిగారు మార్టిన్ కూపర్. తరువాత మార్టిన్ కూపర్ 2015 నుండి 2019 వరకు డైరెక్టర్ బోర్డులో చేరారు. కూపర్ 1973లో మొబైల్ ఫోన్ని కనిపెట్టాడు, కానీ మార్కెట్లోకి తీసుకురావడానికి 10 పట్టింది. మార్టిన్ కూపర్ని సెల్ఫోన్ తండ్రిగా పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ది సెల్ఫోన్ అని పిలుస్తారు. ఇది మన మార్టిన్ కూపర్ గారి బయోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెందరో బయోగ్రఫీస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక మమ్మల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో